వెల్కమ్ టు నందిని హోమ్ ఫుడ్స్. నమస్తే. చూడండి, ఇది బేజా ఫ్రై, ఇది పొట్టేల్ బేజా, ఇది ఏ పొట్టేక బేజా, ఏ బేజా ఫ్రై, ఏ బేజా ఫ్రై కైసా బనానా మే బతాతా హూం, ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బేజా ఫ్రై చేయడానికి ముందుగా మనము బేజాని వేడి నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ బేజాకు గరం పానీ డాల్క క్లీన్ కర్లేనా అవరే, గరం పానీ డాల్క ఒక 5 మినిట్ రఖ్ దేంగే ఐసి, ఒక 5 నిమిషాలు పెట్టేద్దాం వేడి నీళ్ళు పోసి. మీరు వేడి నీళ్ళు పోసి 5 నిమిషాలండి. దీన్ని మనం వేడి నీళ్ళు తీసేద్దాము, తీసి చల్ల నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో చల్ల నీళ్ళు పోసుకుందాము. ఈ గరం పానీ నికాల్క ఈ సమయంలో నార్మల్ పానీ డాలి. ఇప్పుడు దీనిపైనుంచి ఒక పొరలాగా వస్తుంది, అది వేడి నీళ్ళు వేసినందుకు ఆ పొరను మనం తీసేయాలి. ఈ బేజాకి ఒక పొర ఒక చోట సార్ లేయర్ చేసాయగా ముసుకో అటాదేనా, ఇక బోత్ ఇంపార్టెంటే. ఈ పొర తీయడం చాలా కంపల్సరీ. ఇది ఈ పొర తీసిన తర్వాతనే కుక్ చేయాలి. ఇది పొర ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవాలి ముందు కంప్లీట్గా. ఇప్పుడు బేజా ఫ్రై చేసుకోనికి కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను, ఏదో చెమచ్ 2 టేబుల్ స్పూన్ తేలే, అవి ఇస్మే ప్యాజ్ డాలింగ్ ఏక్ బేజాకి హమే ఛోటా సా ప్యాజ్ కో చాప్ కర్లే, ఒక బేజాకి మనం ఒక ఆనియన్ ఒక 100 గ్రాములు 100 గ్రామ్స్ సమీ ఇస్కోన్లో బ్రౌన్ కరేంగే. అగర్ ఆప్కో థోడా కరీ జైసా జ్యాదా దిఖ్నే కే లియే థోడా ప్యాజ్ జ్యాదా డాల్ సక్తే, మీరు ఆనియన్ ఎక్కువ తక్కువ వేసుకోవడం మీ ఇష్టం. అది దీన్ని గోల్డెన్ బ్రౌన్ చేసుకోండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ అయింది, ప్యాజ్ బ్రౌన్ వా, అవి సమయంలో కూడా బాకీగా ఐటమ్స్ డాలేండి. అప్పుడు జింజర్ గార్లిక్ డాలేంగి, హల్దీ డాలేంగి, ఇక ఆధా చాయ్కి చెమచ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ చెమచ్ హల్దీ. అవి హరీ మిర్చి ఆర్ మేతి, ఫ్రెష్ మేతి డాలేంగి, పచ్చిమిరపకాయలు, మెంతం కూర. ఈ మేతి మా చోట వాళ్ళాలి, ఇది చిన్న మెంతం కూర వేయాలి. పచ్చిమిరపకాయలు చిన్న మెంతం కూర, నేను ఒక 2 పచ్చిమిరపకాయలు చాప్ చేసుకున్నాను, ఒక కట్ట చిన్న మెంతం కూర, ఈ కట్ట చోటి మేతి ఆర్ హరిమిర్చి డో చాప్ కరికే డాలి. అది ఇసుకు వచ్చి తర్వాత ఫ్రై కరేంగి. ఇవన్నీ వేగినాయి, ఏసో ఫ్రై అవ్వా, అవి తోడ లాల్ మిర్చి డాలేంగి, కొంచెం కారం వేద్దాం 1/2 టీ స్పూన్ అంట, అర్ధ చెమచ్. అవి తోడ పానీ చేయాలి, మసాలా కూర కూడా లూజ్ అవుతాయి, దీంట్లో కొన్ని నీళ్ళు జీలకర్ర ఇచ్చుకోవాలి, కొంచెం లూజ్ అయిపోతుంది మసాలా. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే బేజా క్లీన్ చేసుకున్నామో అది 4 పీస్గా చేశాను, అదే చేద్దాం. బేజా మే 4 పీస్ మే కరితే డాలరా, ఇది జాదా పీస్ మే కరనా, ఇది ఎక్కువ పీసులు చేసుకోవద్దు, ఒక్క బేజా 4 పీసులే చేసుకొని ఆ క్లీన్ చేసే ముందు అందులో కొంచెం రక్తంలాగా కనిపిస్తుంది, అది కూడా క్లీన్ తీసేయాలి. క్లీన్ కరితే వస్తున్న కూడా ఖూన్ దిక్కేగా ఓబి అచ్చి తర సాఫ్ కర్లేదు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కలుపుకుందాము, ఉప్పు వేద్దాం కొంచెము, రుచికి సరిపడా ఉప్పు, నమక్ స్వాదానుసారం డాల్కే తీసుకొచ్చి థోడా మసాలే బేజాకే ఉప్పు, మసాలే మే బేజాకు వచ్చి తర మిలాకే మసాలాలో దీన్ని మంచిగా కలిసేట్టు చూసుకోవాలి, కానీ ఇరగకూడదు, ఏ టూట్నానే అవి ఇసుకు సిమ్పే ఏ 2-3 మినిట్ లగాయంగే. సిమ్ మీద ఒక 3-4 నిమిషాలు మనం ఇట్లే పెట్టేద్దాం, దీన్ని మూత పెట్టేసి. ఇది 5-6 నిమిషాలు అయింది, ఇది 5-6 మినిట్ అవి దేకేంగే లెట్ కాదు. ఇది బేజా కుక్ అయింది, బేజా కుక్కువ పగ్గాయ బేజా, అది ఇసుకోంలో కూడా మిలాలేంగి అచ్చి తర. తీసుకోంలో డిష్ అవుట్ కర్లేంగి, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం, వేరే బౌల్లో తీసుకుందాం ప్లేట్లో. చూడండి, ఇది బేజా ఫ్రై రెడీ అయిపోయింది. మనం పీసెస్ ఎట్లా వేసుకున్నామో అట్లే ఫ్రై చేసాం. చూడండి, పీసెస్ అట్లే 4 పీసెసే ఉన్నాయి, దాన్ని పీసెస్గా కానివ్వకూడదు ఎక్కువ. ఇక రెడీ అవుగా బేజా ఫ్రై, దగ్గర కిట్నా అచ్చా దగ్గర. థ్యాంక్ యూ, టేక్ కేర్.